అనుగ్రహం రావాలి అంటే సిద్ధ గురువుల యొక్క కరుణ కావాలి మహనీయులైన సిద్ధాశ్రమ యోగులు కాళీ సిద్ధులు తారా సిద్ధులు లలితా సిద్ధులు రాధాదేవి భక్తులు సిద్ధాశ్రమంలో ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నారు మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి ఆయన కాళీ సిద్ధుడు ఇప్పటికీ కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు 1607వ సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి 1887 దాకా జీవించాడు 280 సంవత్సరాలు 300 సంవత్సరాలు భౌతిక శరీరంలో జీవించాడు మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ఇంగ్లీష్ ప్రభువుల కాలం దాకా ఆయన జీవించాడు 300 ఏళ్ళు కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల దివ్యమైనటువంటి అనుభవాలు పొందగలిగాడు అంత సుదీర్ఘ కాలం జీవించాడు ఆయన రామకృష్ణ పరమహంస బిడ్డ ఆయన దర్శనం చేసుకున్నాడు స్వామి వివేకానంద బిడ్డ ఆయన దర్శనం చేసుకున్నాడు తెలుగువాడు త్రైలింగ స్వామి అంటే త్రైలింగ దేశం అని త్రిలింగ దేశం అంటే తెలుగుదేశం వాళ్ళ అమ్మ ఆయనకి ఏదో పేరు పెట్టింది ఆ పేరు ఎలా ఉన్నా త్రైలింగ స్వామి అన్న పేరు నిలిచిపోయింది ఆయనకు వాళ్ళ అమ్మ ఆయనతోటి అన్నది ఒరే నాన్న మా నాన్న మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడ్రా అన్నది ఏమిటమ్మా అన్నాడు ఆయన కాళీ భక్తుడు కాళీ సిద్ధుడు ఆయన చాలామందికి వ్యాధులు బాగు చేసేవాడు చాలా కష్టాలు తీర్చేవాడు సమస్యలు పరిష్కరించేవాడు కానీ ముసలితనంలో చివర మరణశయ్య మీద నాతో అన్నాడమ్మా నేను కాళీదేవి అనుగ్రహాన్ని కొంత మాత్రమే పొందగలిగాను కాళీ అంటే కాలమును జయించేది కాలానికి అధీశ్వరావిడ నేను సుదీర్ఘకాలం కొన్ని 100 సంవత్సరాలు బతుకుదామని అనుకున్నాను తపస్సు చేసి కానీ కుటుంబ భారం పైన పడటం వల్ల కుటుంబ పోషణ కోసం చేయవలసినంత తపస్సు చేయలేకపోయినాను నేను ఏదో కొన్ని శక్తులు వచ్చినాయి మళ్ళీ నీ కడుపున పుడతానమ్మా నాకు మరణ సమయం వచ్చింది పుట్టి తపస్సు చేసి ఈసారి కొన్ని 100 ఏళ్ళు జీవిస్తాను నా కోరిక తీరాలి అన్నాడు నువ్వే నాయన మా నాన్నవు నాకు పుట్టావు అన్నది ఆమె బతికున్నంతకాలం ఆమెకు సేవ చేశాడు ఆమె ముసలితనం వచ్చి మరణించింది ఆమెను ఎక్కడైతే దహనం చేశారో శ్మశానంలో అక్కడే ఉన్నాడు నేను ఇంకా ఇంటికి రానన్నాడు అదేమిటి ఇదే నా ఇల్లు అమ్మ ఇక్కడ ఉన్నది అమ్మ దహనం చేశాం కదయ్యా దహనం చేసినా సరే ఇక్కడే ఉంటా నేను అన్నాడు అక్కడే కుటీరం వేసుకొని 25 సంవత్సరాలు కాళీ మంత్ర సాధన చేశాడు 25 ఏళ్ళు శ్మశానంలో ఉన్నాడు రామకృష్ణ పరమహంస పంచవటి కలకత్తా శ్మశానంలో 12 సంవత్సరాలు తపస్సు చేసి కాళీదేవి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఈయన 25 సంవత్సరాలు తపస్సు చేశాడు చేస్తే దాని ఫలితంగా సుదీర్ఘమైన ఆయువు లభించింది మహాశక్తులు లభించినాయి ఎవరూ పొందలేనటువంటి సిద్ధశక్తులను పొందాడు మరణించిన వాళ్ళను బతికించగలిగేవాడు యావత్ భారతదేశము కూడా సంచారం చేశాడు ఆయన ఒకసారి హిమాలయాలలో నేపాల్లో ఉన్నాడు అక్కడ ఒక పెద్ద అడవిలో ఉన్న ఒక పులి అది ఇట్ బికేమ్ ఏ మ్యాన్ ఈటర్ పులులు ఒకసారి మనుషులను చంపటం కనుక రుచి వరిగితే ఇక మనుషులను విడిచిపెట్టవు అది ఎవరికి దొరక్కకపోతే నేపాల్ రాజు తుపాకులతో సైన్యాన్ని తీసుకొని దాన్ని చంపటానికి బయలుదేరాడు దాన్ని కనుక్కొని లొకేషన్ కనుక్కొని ఒక చోట కాలిస్తే గాయమైంది దానికి అది పెద్దగా గర్జిస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నది వెళ్ళిపోతూ ఏం జరిగింది అక్కడ కుటీరం ఉన్నది ఆ కుటీరంలో త్రైలింగ స్వామి ఉన్నాడు ఆ కుటీరంలోకి దూరింది ఇక్కడ పరిగెత్తుకొని వస్తున్న సైనికులు అంటున్నారు అయ్యో అక్కడ ఎవడో పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు ఆయన పని అయిపోయినట్టే ఇంకా ఈ పులి దాంట్లోకి దూరింది అనుకున్నారు అందరూ తుపాకులు పెట్టి బారు పెట్టి నిల్చున్నారు ఆ కుటీరం చుట్టుముట్టారు ఆ లోపల నుంచి ఆయన అన్నాడు తుపాకులు అక్కర్లేదు మీరు లోపలికి రావచ్చు అన్నాడు మహారాజా వారు చూశారు ఆ పులి పిల్లిలాగా పక్కన కూర్చొని ఉన్నది పిల్లిలాగా కూర్చొని ఉంది ఆశ్చర్యపడ్డాడు యా మీరు ఎంత మహనీయులు అతి భయంకరమైన పులి గాయపడిన పులి అనంటే అది సామాన్యం కాదు అట్లాంటిది ఇలా ఉన్నది అంటే ఇక ముందే ఎవరికి అపకారం చేయదు నాయన అది దాన్ని పోనివ్వండి అన్నాడు పోనిచ్చారు
అపకారం చేయకపోతే ఇంకా దాన్ని సంపాల్సిన పనే ఉందండి అన్నారు పోనీశ్వరం. మహారాజు ఒక పళ్ళె నిండా బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఆయన అన్నాడు, నేనేం చేసుకుంటాను ఈ బంగారు నాణ్యాలు, ప్రజలకు వినియోగించండి అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి నేపాల్ నుంచి బయలుదేరి మహాసిద్ధుడు కాళీ మంత్రసిద్ధుడు త్రైలింగస్వామి ఆయన టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవరం కైలాస పర్వతం అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరాడు. వెళ్తున్నాడు, నేపాల్ నుంచి టిబెట్ వెళ్తున్నాడు. దోవలో మంచు కొండలలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒకచోట ఒక వ్యక్తి అలా నిల్చోని ఉండి ఒక రాయి మీద త్రైలింగా ఇటు రా అని పిలిచాడు. నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఆశ్చర్యంగా ఉంది అని దగ్గరికి వెళ్ళాడు. మీరెవరు స్వామి, నన్ను పేరు పెట్టి పిలిచారు అంటే, పేరు పెట్టి పిలవటం పెద్ద విశేషం ఏమున్నదయ్యా, నాతో రా అన్నాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలో ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ శరీరాలు పాలరాతి విగ్రహాలలాగా ఉన్నాయి, కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వీళ్ళు మహనీయులు, తపస్సులు. ఇక్కడే కూర్చొని ఉన్నారు కొన్ని వేల ఏండ్ల నుండి. చాలా అదృష్టవంతుణ్ణి వాళ్ళ దర్శనం చేయించారు నాకు, మీరెవరు అన్నాడు. నేను వీళ్లకు సేవ చేస్తూ ఉంటాను, నాకు సిద్ధాశ్రమం నుండి పిలుపు వచ్చింది అక్కడికి రమ్మని. అంటే నేను సిద్ధాశ్రమానికి వెళ్ళటానికే బయలుదేరాను అన్నాడు త్రైలింగస్వామి. అంటే నీవు సిద్ధాశ్రమానికి వెళ్ళినా వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు వెళితే అక్కడ వాళ్ళు నీకు కనిపించరు. నేను అక్కడి వాడినే, నన్ను వాళ్ళు సిద్ధగురువులు రమ్మని వార్త పంపించారు, అందుకని వెళ్తున్నా, వెళ్ళాలి. నువ్వు నాకు సహాయం చేయగలవా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఈ నలుగురికి రోజు ఆహారం పెట్టాలి, ఆహారం పెట్టాలి. ఇక్కడే పండ్ల చెట్లు ఉన్నాయి, అదిగో అక్కడ సరస్సు ఉన్నది, ఆ పండ్లకి తీసుకొచ్చి కాస్త మొక్కలు చేసి ఆకుల్లో పెట్టి వీళ్ళ ముందు పెట్టాలి. ఆకు దొన్నెల్లో కాసిని మంచినీళ్ళు పెట్టాలి. అవి పెట్టేసి ఒక గంట అవతల నీవు గుహ బయట ఉంటే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఆహారం వాళ్ళు తీసుకుంటారు. అదే క్లీన్ చేసి పరిశుద్ధం చేసి రోజు ఇది పని. నేను మళ్ళీ తిరిగి వచ్చిందాకా నువ్వు వాళ్లకు సేవ చేయగలవా? మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? నాకు మాత్రమేం తెలుసు, రమ్మన్నారు వెళ్తున్నాను. నువ్వు నేను వచ్చిందాక ఉంటానంటే ఉండు, లేకపోతే నేను వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఉంటానన్నాడు. 9 సంవత్సరాలు సేవ చేశాడు ఓర్పుతోటి వాళ్లకు. 9 ఏళ్ల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, నీకు అనుమతి లభించింది అన్నాడు. అయ్యా, ఇట్లా 9 ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నాను మీకు మాట ఇచ్చినందువల్ల. మీరెంతకాలం నుంచి ఉన్నారు, ఇంకెంతకాలం ఉంటారు? నేను 300 ఏళ్ల నుంచి ఉన్నాను వీళ్ళకు సేవ చేస్తూ, ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు అన్నాడు. అలా వెళ్ళాడు ఆయన. మానస సరస్సు దగ్గర మళ్ళీ 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. అక్కడ సిద్ధుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కాశీకి వచ్చాడు. కాశీలో 100 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. 150 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. ఒకరోజు ఆయన ప్రయాగలో ఉండగా ఒక సంఘటన జరిగింది. గంగానదికి వరదలు వచ్చినాయి. త్రివేణి సంగమం, ఓ పెద్ద పడవలో 60-70 మంది ఉన్నారు. ఆ గాలి ఊపుకు పడవ మునిగిపోయేట్టుగా ఉంది. ఈయన నదిలోకి వెళ్ళి ఆ పడవ పట్టుకొని తీసుకొచ్చాడు. జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అందరూ నమస్కారాలు చేశారు, వెళ్ళిపోయినారు. ఆ నీటి ఉరవడికి ఈయన కేవలం గోచి పెట్టుకొని ఉండేవాడు. ఆ గోచి కాస్త పోయింది నీటి ఉరవడికి. గంగానది వైపు తిరిగి నమస్కారం చేసి అన్నాడు, అమ్మా నా గోచి నువ్వు తీసుకున్నావు, నేను ఇవాళ నుంచి గోచి కూడా పెట్టుకోను అన్నాడు. దిగంబరుడిగా ఉండేవాడు కాశీపుర వీధుల్లో. మహాపురుషుడు గనుక, మహనీయుడు కాబట్టి ఎవరు ఏమనేవాళ్ళు కాదు ఆయన. త్రైలింగస్వామి దిగంబర యోగి. కానీ ఒకసారి తెల్లదొరల ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఒకరోజు ఆ దొరసానులు, ఆ తెల్లవారి భార్యలు షాపింగ్కి వచ్చారు. హూ ఇస్ దిస్ నేకెడ్ ఫకీర్, అరెస్ట్ హీమ్ అన్నారు. ఎవడు వీడు, దిగంబరుడు, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అన్నారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే స్టేషన్లో పెట్టారు. సాయంకాలం అయింది. రే, నేను సంధ్యావందనం చేసుకోవాలా అన్నాడు. సంధ్యావందనమా ఏమన్నా, లాకప్లో పెట్టాము,
రేపొద్దున మ్యాజిస్ట్రేట్ దగ్గర నిన్ను ప్రొడ్యూస్ చేస్తాము, అంతదాకా మాట్లాడటానికి వీల్లేదు అన్నారు. నేను సంధ్యావందనం చేయకుండా ఉండలేను అన్నాడు. ఎట చేస్తావు అన్నాడు. ఎట చేస్తానే ఉంది, నేను పైకి వెళ్తున్నాను మేడ మీదికి, అక్కడికి నీళ్ళు అవి వస్తాయి, మేడ మీదకి ఎట్లా వెళ్తావు, మేము తాళం వేసి ఉంటే చూడండి అన్నాడు. ఆయన మేడ మీద ఉన్నాడు, ఈ లాకప్పు లాకప్పుగానే ఉంది, మేడ మీద ఉన్నాడు ఆయన. మా మౌనస్వామి కూడా అలానే ఉండేవాడు. అగస్త్య మహర్షి స్థాపించినటువంటి కుర్తాళనాథేశ్వర ఆలయంలో ఈయన తపస్విగా ఉంటుంటే వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరో భక్తులు ఒకటి రెండు సార్లు వచ్చాయా మీరు మీతో మాట్లాడాలా మీకు విన్నవించుకోవాలంటే ఆ కటకటాలు ఆమెనే ఉన్నాయి, దాంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళి అవతల కూర్చున్నాడు. సిద్ధపురుషులు ఏదైనా చేయగలరు. వీళ్ళు అన్నారు కానిస్టేబుల్స్, మా ఉద్యోగాలు పోతాయి, నువ్వు ఇట్లా చేసేటట్టయితే రేపు మేజిస్ట్రేట్ దగ్గర చూపించిందాక కాస్త మమ్మల్ని ఇట్లా ఉండని స్వామి అన్నారు వాళ్ళు. మరునాడు మేజిస్ట్రేట్ దగ్గర ఈయన నిల్చోబెట్టారు. ఏమయ్యా, ఏం కాస్త ఒక కొల్లాయి గుడ్డ కట్టుకోవడానికి ఒక గోచి పెట్టుకోవడానికి అభ్యంతరం ఏమిటి అంటే, ఏమో ఇట్లా ఉండాలనుకున్నాను, ఇట్లా ఉంటున్నానండి, ఉండటానికి వీలు లేదు, రూల్స్కి విరుద్ధం. వీళ్ళు విరుద్ధమే కావచ్చునండి, నేను ఇట్లనే ఉంటాను అన్నాడు. ఆయన జరిగింది విన్నాడు, నువ్వేదో నిన్న మ్యాజిక్ చేసావుట, మా కానిస్టేబుల్స్ చెబుతున్నారు. మ్యాజిక్ ఏం లేదండి దాంట్లో, నేను ఏదో సంధ్యావందనం చేయాలనుకున్నాను చేశాను. అంటే నీ దగ్గర ఏదో సమ్ మిరకులస్ పవర్స్ ఉన్నాయన్నమాట, ఏదో మిస్టిక్ మ్యాన్ అని అంటున్నారు. సరే, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తావా, నేను విడిచిపెడతాను అన్నాడు. చెప్పండి అన్నాడు. నువ్వేమిటి, వెజిటేరియన్వా నాన్ వెజిటేరియన్వా అన్నాడు. ఆ ప్రశ్న ఏమిటండి, నేను వెజిటేరియన్ను అన్నాడు. నేను తినేది నువ్వు తిను, నువ్వు తినేది నేను తింటా, నేను తినేది నేను నాన్ వెజిటేరియన్ను, నువ్వు కనుక తినేటట్టయితే నేను విడిచిపెడతా అన్నాడు. ఆయన అన్నాడు, మీరు తినేది నేను తినటం అన్న ప్రశ్న పక్కన పెట్టండి, నేను ముందు తింటాను, నేను తినేది మీరు తినండి అన్నాడు. దానికి అబ్జెక్షన్ ఏముంది, నీ దగ్గర ఏమున్నాయి, దిగంబరుడిగా ఉన్నావు, నిన్నటి నుంచి లాకప్లో పెట్టారు, ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పిస్తాను, పండ్లు కావాలా, పాలు కావాలా, ఏం కావాలా, నాకేం అక్కర్లేదండి. అక్కర్లేదంటావు, మరి నువ్వు తినేది నాకు ఇస్తానంటేవిగా అన్నాడు. ఇస్తానండి. ఏమిస్తావు అన్నాడు. ఆయన కోర్టులో స్టూల్స్ మల విసర్జన చేశాడు. చిచి చిచి, కోర్టు పాడు చేసావయ్య, అది న్యూసెన్స్. ప్రస్తుతం నేను తినేది ఇదేనండి, చేత్తో ఇలా తీసుకున్నాడు. ఆయనకేమో అట్లనే కనిపిస్తున్నది, అది కాస్త రసగుల్లాగా మారిపోయింది, తీసుకున్నాడు. ఇంకా మిగతా తమరు తీసుకోండి అన్నాడు. చిచ్చి పోవయ్యా, పో, నిన్ను రిలీజ్ చేస్తున్నా, నీలాంటి వాళ్ళు ఉండకూడదు, వెళ్ళిపో అన్నాడు. త్రైలింగస్వామి ఇట్లాంటి మహిమలు ఎన్నో అపారంగా అసంఖ్యాకంగా చూపించాడు. మహనీయుడైనటువంటి వ్యక్తి 280 సంవత్సరాల పైన జీవించిన తర్వాత ముగింపుకు వస్తున్నాను. జీవించిన తర్వాత అమ్మ నన్ను పిలుస్తున్నది, కాళీదేవి నన్ను రమ్మంటున్నది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్తాను అన్నాడు. అంటే అయ్యో మీరు వెళ్తే ఎట్లనండి అన్నారు శిష్యులంతా. ఏం పర్వాలేదు, శవపేటికి తెప్పించండి అన్నాడు. తెప్పించారు. దాంట్లో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. సన్యాసులు సిద్ధి పొందితే, ప్రాణం విడిచిపెడితే శరీరాన్ని మామూలు పడుకోబెట్టకూడదు, పద్మాసనంలో కూర్చోబెట్టాలి. పద్మాసనంలో కూర్చోబెట్టారు. పైన తలుపు వేసేసి, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, మీరు తీసుకెళ్ళి ఈ శవపేటికను గంగలో పారేయండి, పడేయండి అన్నాడు. శిష్యులు మోస్తూ తీసుకెళ్తున్నారు. మోస్తూ తీసుకెళ్లే ముందు ఒక సంఘటన జరిగింది. ఆ ముందు ఒక పూట ముందు ఒక శిష్యుడు అడిగాడు, గురువుగారు ఇన్నేళ్ల బట్టి నేను మీకు సేవ చేస్తున్నాను, నాకు కాళీ మంత్రం సిద్ధించలేదు, కాళీదేవి కనపడలేదు, నాకు కాళీదేవిని ఒక్కసారి చూపించండి అని అడిగాడు. సరే నాయన, నాకు చాలా సేవ చేసావురా, తప్పకుండా చూపిస్తాను, తలుపులేసే అన్నాడు. కాళీ విగ్రహం ఉన్నది. ఇప్పుడు కూడా మీరు వెళితే త్రైలింగస్వామి సమాధి కాశీలో ఉన్నది, సమాధి మందిరం. అమ్మా కాళీ వీడు నిన్ను చూడాలనుకుంటున్నాడు తల్లి, రా, మంగళా మంగళా అని పిలిచాడు ఆయన కాళీని. అమ్మాయి 12 ఏళ్ళ అందమైన పిల్ల అలా బయలుదేరి వచ్చింది. చూశాడు ఈ శిష్యుడు ఉమేష్ అని చెప్పి, గురువుగారు నేను అమ్మను తాకవచ్చునా అండి, అంటే వీడికి అనుమానం అది భౌతిక శరీరం అవునా లేకపోతే ఏదో తనకు మాయలాగా అనిపించింది అని, ముట్టుకోనాయన ఏం పర్వాలేదు అన్నాడు.
ముట్టుకున్నాడు, చూశాడు. శరీరం, భౌతిక శరీరం కనిపించింది. అమ్మ మళ్ళీ పిలిచినప్పుడు వద్దు కానీ వెళ్ళు అన్నాడు. ఆమె అదృశ్యమైంది. అలా శిష్యులను అనుగ్రహించాడు త్రైలింగస్వామి. శవపేటికలో పెట్టారు, గంగా బోర్డుకు తీసుకెళ్లారు. 300 పౌండ్ల బరువు ఉండేవాడు ఆయన, 6 అడుగుల పైన ఉండేవాడు ఎత్తు. తీరా అక్కడికి వెళితే పెట్టె చాలా తేలిగ్గా ఉంది, దాంట్లో ఏమీ లేదు. దేమిటి గురువుగారు ఏమైపోయినారని మూత తీసి చూస్తే ఏం లేవు, కాసిన పూలు ఉన్నాయి. ఆయన సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు ఆయన. అక్కడ వెళ్ళి చూసినటువంటి వాళ్ళు తమ గ్రంథాలలో వ్రాశారు కూడాను, నారాయణదత్త శ్రీమాలి మహామంత్రవేత్త ఆయన చెప్పాడు. అలానే మహనీయురాలు ఆనందమాయి ఆమె అక్కడ సిద్ధాశ్రమ యోగులని గురించి చెప్పింది. సరే, ఇటీవల కొద్ది సంవత్సరాల కింద ముంతాజ్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి మిస్టర్ ఎం అన్న పేరుతోటి గ్రంథం రాశాడు. దాంట్లో కూడా ఆయన చూసినటువంటివి ఈ త్రైలింగస్వామి వీళ్ళందరినీ గురించి చెప్పాడు. ఇలా మహాపురుషుడైనటువంటి త్రైలింగస్వామి కాళీసిద్ధుడు. అలాంటి కాళీసిద్ధులు మహనీయులు అయినటువంటి వ్యక్తులు పుట్టిన భూమి భారతదేశం. త్రైలింగస్వామి నా స్మృతులను బట్టి, నాకు కలిగినటువంటి సంస్మరణను బట్టి, ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఆనాడు 300 సంవత్సరాలు జీవించినటువంటి హిమాలయ యోగిగా ఉండేవాడిని. ఆ విగ్రహం, నేను పూజించిన విగ్రహమే ఇటీవల ఇట్లనే భక్తులు పూజిస్తూ ఉంటే ఒక విగ్రహం ఆకాశ మార్గం నుండి దిగింది, దానికి దేవాలయం కట్టించాము. కంటకులైన శాత్రవుల గర్వము కర్వము చేయ అల్లము కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి మా ఇంటికి వచ్చి హోమగృహమెర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతి మానుష కాళీ కరాళిగొల్చెదన్ అంటిన ప్రేమ నాకై స్వయంభూగా ఉదయించెమున్ను తానుంట కళింగ భూములనహో శతపంచక వర్షమూర్తియై గుంటూరిలోని నన్మరల గోరి వియత్తలి నుండి దేవతల్ ఘంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళిగొల్చెదన్. విగ్రహంగా దిగివచ్చిన ఆ కాళీదేవిని కొలుస్తూ ఉన్నాను నేను. అలా కాళీ సాధన నా దేవాలయాలలో, నా హృదయంలో నిరంతరం సాగుతూనే ఉన్నది. కుర్తాళంలో కూడా కాళీ విగ్రహం, కాలభైరవ విగ్రహం స్థాపించాము. అక్కడ కాళీ హోమం చేస్తున్నాం. ఒకసారి మాతాజీ రమ్యాయోగిని కూడా నాతో పాటు పాల్గొంటూ ఉన్నది. ఒకనాడు ఉన్నట్టుండి ఇటీవల ఒక 2 నెలల కింద రాత్రి 8 గంటల సమయం కాళీదేవి ముందు అగ్ని జ్వలిస్తూ ఉన్నది, ఆహుతులు వేయటం జరుగుతున్నది. ఉన్నట్టుండి ఆ అగ్నికుండల్లో నుంచి ఒక కమ్మని పరిమళం, మల్లెపూల పరిమళం, జాజుల పరిమళం, సుగంధ పరిమళం వ్యాపిస్తూ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నది అందరూ ఆ 4 వైపులా వెతికారు, ఏమీ లేదు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ మాకు వృద్ధాశ్రమం ఉన్నది, వృద్ధులు చాలామంది దాంట్లో గదులు తీసుకొని నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు. 4-5 గంటల సేపు ఆశ్రమం అంతా, మందిరం అంతా కూడాను ఆ పరిమళం వ్యాపించి ఉన్నది. తర్వాత కాళీదేవి ఆమెలోకి అవతరించి మాట్లాడింది కూడా, మాతాజీలోకి వచ్చింది. ఇట్లా దేవతలు వస్తారు మనలోకి వస్తారు. ఒకసారి నేను విశాఖపట్నంలో, మాకు లలితాపీఠం ఉన్నది, అక్కడ హోమం చేయించుకోవడానికి వచ్చాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్. ఇప్పుడు ఆయన అడిషనల్ డీజీపీగా ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన భార్య వచ్చారు. హోమం జరిగింది, పూర్ణాహుతి అయింది. నా గదిలో వచ్చి కూర్చున్నారు. ఉన్నట్టుండి ఆమెలోకి దేవత వచ్చింది. ఆమె శరీరం కదిలిపోతున్నది, వణికిపోతున్నది, తట్టుకోలేకుండా ఉన్నది. ఇంత పోలీస్ ఆఫీసర్ ఆమెను పట్టుకున్నాడు, ఆపలేకపోతున్నాడు. నేను నవ్వుతూ అన్నాను, మీరు ఆపితే ఆగదండి, ఇది పోలీసులకు లొంగే శక్తి కాదు ఇది అన్నాను. ఆమె శిరస్సు మీద అలా చేయి పెట్టమ్మా, ఈ శరీరము నీ అవతరణకు తట్టుకోలేకుండా ఉంది తల్లి,
కాస్త ఉపసంహరించు అన్నాను. శాంతించింది. వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొన్న కూడా ఒక నెల కింద కుర్తాళ్ళు వచ్చి ఆ దంపతులు హైదరాబాద్ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. మనుషుల్లోకి దేవతలు వస్తారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, కాలేజీలో చదువుతున్నాడు. మా అమ్మలోకి దేవత వచ్చిందండి, నేను నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నాకు కూడా మంత్రం చెప్పండి నేను చేస్తాను అన్నాడు. మంచిదయ్యా, సంతోషం, చేద్దువుగాలే అన్నాను నేను. అలా దేవతల యొక్క అనుగ్రహం పొందాలి. కాళీదేవి యొక్క అనుగ్రహం ఎవడు పొందుతాడో వాడు కాలాన్ని జయించగలుగుతాడు. కాలాన్ని జయించి పెట్టేటువంటి దేవత కాలమునకు అధీశ్వరి మహాకాళి అనంటే, అలా దేవీమూర్తులలో కాళీదేవి గురించి కొన్ని విశేషాలు ఈ పూట ముచ్చటించుకున్నాము. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు ఆదో నిర్విఘ్నేన పరిధమా.